హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రవర్ కొట్టకుండా, మీరు చూస్తున్నారు రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఆంధ్ర ప్లస్ తెలంగాణ రెండింటిలో కూడా ఏమైందంటే రైతులకి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన సబ్సిడీ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఆంధ్రాలో లేదు, ప్లస్ తెలంగాణ రెండింటిలో కూడా లేదు. మన వాళ్ళు చాలామంది మెసేజ్లు కామెంట్లు ఫోన్లు, సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, మనకు మళ్ళీ ఎప్పుడు డ్రిప్లు అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు కదా. బట్ అదైతే నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదండి, మన చేతిలో లేని పని కదా. మన చేతిలో ఏముంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చెప్పే ముందర మీకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తానంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత దాని పక్కన ఉన్న బెల్స్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చిన్న రిక్వెస్ట్ అనమాట నాకు, ఇలాంటి మళ్ళీ వీడియోస్ నేను చేయాలనుకుంటే మీరు కనుక నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారంటే నాకు వీడియో చేసేదానికి మంచిగా ఎంకరేజ్మెంట్ మాత్రం అనుకోండి. మీరు అది మీరు ఏదో మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నేను ఏదో కోట్లు సంపాదాలి అనుకోకండి, అదేం లేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను కాబట్టి నాకు తిరిగి మళ్ళీ మీరు హెల్ప్ చేసే విధంగా ఏముంటుందంటే అంత లైక్ కామెంటు సబ్స్క్రైబ్ తప్ప అంత మించి నీకు నా మీకు మాకు ఏముండదండి. సో అదొకసారి ఊహించుకొని మైండ్లో పెట్టుకుని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు సబ్సిడీ అవసరం లేదు మనకు, కానీ మన డ్రిప్ కావాలి. ఏ విధంగా అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. ఒకటి ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఏంటంటే తక్కువ ఖర్చులో డ్రిప్ అనమాట. అందరు రైతులు ఏమనుకుంటారంటే సో ఇప్పుడు మనకు ఇంకో సంవత్సరంగానే ఆరు నెలల్లో కానీ ఏమవుతుందంటే ఇది సబ్సిడీ అనేది మళ్ళీ ఓపెన్ అవుతాయన్నమాట. అంతలోపల మనకు డ్రిప్లు కావాలి, మనం ఏం చేయాలి, మన దగ్గర డ్రిప్లు అయితే లేవు, ఏం చేయనప్పుడు నేను ఒకటే దీని గురించి చెప్తాను. అదేంటంటే తక్కువ ఖర్చులో డ్రిప్. తక్కువ ఖర్చులో డ్రిప్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక రెండు లేదా మూడు పంటలు అయితే తీసుకోవచ్చు దీని నుంచి, మరి ఒకటిన్నర రెండు ఆ మధ్యలో ఈ డ్రిప్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. ఆ డ్రిప్ గురించి క్లియర్గా చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఒకటి, ఆ డ్రిప్ పేరు ఏంటంటే కంపెనీ పేరు ప్రియా అండి, కంపెనీ పేరు ప్రియా. తర్వాత వచ్చేసి దాని మందం, ఆ డ్రిప్ పైప్ మందం ఏ విధంగా ఉంటుందంటే 0.20 mm మైక్రాన్స్ మందం ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి సైజ్ ఎంత ఉంటుంది, 16 mm సైజ్ వస్తుంది అది. ఆ డ్రిప్ సైజ్ 16 mm వస్తుంది. ఆ పైప్కి హోల్కి మధ్య దూరం ఎంత ఉంటుందంటే 40 cm ఉంటుంది అన్నమాట. ఒక హోల్కి అంటే ఒక డ్రిప్పర్కి హోల్ వచ్చేసి 40 cm ఉంటుంది. ఆ డ్రిప్పర్కి ఆ 40 cm హోల్ మధ్య ఎన్ని డ్రిప్పర్లు ఉంటాయంటే, 40 cm స్పేసింగ్ ఉంది కదా, దాంట్లో ఎన్ని డ్రిప్పర్లు ఉంటాయంటే 2x2 అనమాట. అంటే ఇటు సైడ్ రెండు నాలుగు డ్రిప్పర్లు వస్తాయన్నమాట. 40 cm గ్యాప్ స్పేసింగ్ గ్యాప్లో నాలుగు డ్రిప్పర్లు మీకు వస్తాయి. తర్వాత వచ్చేసి ఈ డ్రిప్పర్ స్పేసింగ్లో మీకు ఒక డ్రిప్పర్ దగ్గర నుంచి ఎంత ఎల్పిహెచ్ మీకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే 4 LPH, అంటే గంటకి 4 లీటర్ల చొప్పున డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనమాట. వాటర్ అయితే మనకు డెలివరీ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది, ఈ డ్రిప్ బండిలు వచ్చేసి ఎన్ని మీటర్లు ఉంటుంది, ఇది వచ్చేసి 1000 మీటర్ బండిలు ఉంటుందండి. 1000 మీటర్ల కట్ వస్తుంది ఇది, బండిలు వచ్చేసి 1000 మీటర్ల కట్ వస్తుంది. ఇది వచ్చేసి ప్రెజర్ ఎంత తట్టుకుంటుందంటే, దీంట్లో ఎంత ప్రెజర్ ఉంటుందంటే 1 kg అండి, 1 kg ప్రెజర్ దీంతో ఇది తట్టుకోవద్దు. 1 kg ప్రెజర్ మీకు ప్రెజర్ ఎక్కడ తెలుస్తుందంటే ఫిల్టర్ బిగించిన దగ్గర నుంచి ఒక ప్రెజర్ వాల్వ్ ఉంటుందన్నమాట. మీకు ఆ ప్రెజర్ వాల్వ్ దగ్గర చూస్తే మీకు ఈ ప్రెజర్ ఎంత వెళ్తుంది ఏమనేది మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి 1 kg ప్రెజర్ అయితే తట్టుకోగలదన్నమాట. తర్వాత వచ్చేసి ఇది ఏ పంటలకు వాడుకోవచ్చు, వేటికి ఏమనేది ఒకసారి చెప్తాను. ఇది వచ్చేసి హార్టికల్చర్ డ్రిప్ అండి, హార్టికల్చర్ డ్రిప్ అంటే కూరగాయల డ్రిప్. ఇది వచ్చేసి మీకు ఎకరాకి 3900 మీటర్లు డ్రిప్ అయితే అవసరమవుతుంది. 3900 అంటే 4000 మీటర్లు డ్రిప్ అయితే అవసరమవుతుంది. ఇది హార్టికల్చర్ డ్రిప్ కాబట్టి ఈ స్పేసింగ్ ఎట్లుంటుందంటే, అంటే మెజర్మెంట్ మనకి ఎకరాకి ఎంత అవసరమవుతుందంటే 3900 మీటర్లు ఒక ఎకరాకి చొప్పున అవసరమవుతుంది అనమాట. అంటే హార్టికల్చర్ మెజర్మెంట్ ప్రకారం ఇది వచ్చేసి 1 ఎకరాకి 3900 మీటర్లు, అంటే ఒక 100 మీటర్లు అటు ఇటు చూసుకుని ఒక 4000 మీటర్లు ఒక ఎకరాకి అనమాట. ఇది అప్పడం ఏ విధంగా ఉంటుందంటే, మీరు పెట్టే పంట ఒకవేళ ఏదైనా దగ్గర పంట అంటే సాల్కి దూరం 40 cm 50 cm 1 మీటర్ అట్లా పెడతానంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. 3 మీటర్లు 2 మీటర్లు 1.5 మీటర్ అట్లా కొద్ది దూరం పెంచే కొద్ది ఏమవుతుందంటే మనకు లేటర్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. మనకు దూరం పెంచే కొద్ది లేటర్ తక్కువ పడుతుంది. దగ్గర మనం స్పేసింగ్ ఒక వరుసకి స్పేస్ తగ్గించే కొద్ది మనకు డ్రిప్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. ఒక డ్రిప్ కాస్ట్ ఒక బండిల్ 1000 మీటర్లు కట్ట కాస్ట్ ఏ విధంగా ఉంటుందని నేను చెప్తాను. ఈ కాస్ట్ అనేది అటు ఇటు ఆడుతూ ఉంటుందంటే, నేను ఇక్కడ రివీల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక వీడియో మీరు ఇప్పుడు చూస్తారు, ఇంకొకరు వచ్చేసి 6 నెలలు చూస్తారు, అప్పుడు ఇదే రేటు మళ్ళీ అప్పుడు నేను అప్పుడు ఇవ్వాలంటే జరిగే పని కదా. సో నేనైతే రేట్ అయితే రివీల్ చేయను, మీరు నాకు ఫోన్ చేయండి, ఎప్పుడున్న రేట్ అప్పుడే మీకు చెప్తా ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో చేసి 6 నెలలకు వీడియో చూసి సంవత్సరం తర్వాత చూసిన తర్వాత ఈ రేట్ అప్పుడు ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కదా. సో అందుకోసం రేట్ అయితే రివీల్ చేయను. తర్వాత వచ్చేసి ఇది మీకు తక్కువ ఖర్చు అనమాట, అంటే పేపర్ డ్రిప్ అంటారు కదా,
అట్లా పేపర్ డ్రిప్ మాత్రం ఉంటుంది అంటే అంటే లైట్ వెయిట్ డ్రిప్ మాత్రం ఉంటుంది. మనం జైన్ కంపెనీ వాటితో పోల్చుకోకండి, ఇది కొద్దిగా లైట్ వెయిట్గానే ఉంటుంది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ కదా, కొద్దిగా తక్కువ లైఫ్ అయిన ఒక 2-4 సంవత్సరం ఆ విధంగా అట్లా వాడుకోవచ్చు. పెద్దగా మీరు దాని మాత్రం ఒక 5-6 సంవత్సరాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే తక్కువ డ్రిప్ కదా. తర్వాత వచ్చేసి దీన్ని ఎట్లా వాడుకోవచ్చు అంటే బోరు వాడుకోవచ్చా బైక్ వాడుకోవచ్చా, ఇది వచ్చేసి బోరుకు వాడుకోవచ్చు బైక్ వాడుకోవచ్చు అండి. బైక్ అయితే కనుక మీరు ఫిల్టర్ అయితే బిగించుకోండి, శాండ్ ఫిల్టర్ టు స్క్రీన్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ టు అవుట్ డెలివరీ వాటర్ ఇచ్చుకోండి, డ్రిప్ ఇచ్చుకోండి. బోర్కి అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఏమైనా పార్టికల్స్ బాయ్ వాటర్ నుంచి ఏమైనా మీకు గలీజ్ వస్తూ ఉంటే కనుక పోతుంది, మీకు స్క్రీన్ ఫిల్టర్ సరిపోతుంది కాబట్టి అది వేసుకోండి. ఒకవేళ మీకు గలీజ్ ఏం రాదు అనుకుంటే కనుక వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత వచ్చేసి చాలామంది డౌట్ అనమాట, ఇది ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమైనా మనకు బ్లాక్ అయిపోయినప్పుడు ఏమన్నా మామూలు డ్రిప్ మాది యాసిడ్ క్లీన్ చేసుకోవచ్చా? దీనికి ఆఫెసిటీ లేదండి, మీరు ఒకసారి ఊహించుకోండి. యాసిడ్ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది దీనికి చేయకండి, ఇది పనికిరాదు. యాసిడ్ కదా, ఇది పనికిరాదు అనమాట. ఒకటి వచ్చేసి ఇది యూజ్ అండ్ త్రో మాత్రం అంటే 1.5 ఇయర్ 1.5 సంవత్సరాల నుంచి 2.5 మధ్య వాడడము వదిలేయడం అంటే అంతే అండి. మనకి ఇది లైఫ్ లాంగ్ రాదు. తర్వాత ఇట్లా మనం అవి యాసిడ్ ఎక్కించినప్పుడు పోతుంది. తర్వాత వచ్చేసి దీని నుంచి మనం ఫర్టిగేషన్ చేసుకోవచ్చా? 100% ఫర్టిగేషన్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటంటే మనము చైన్ మామూలు డ్రిప్ రే జైన్ కానీ వీళ్ళు ఉన్నాయి కదా, రౌండ్ టైప్ డ్రిప్ ఉంది కదా, ఆ టైప్ డ్రిప్లో ఏ విధంగా అయితే మనం ఫర్టిగేషన్ చేసుకుంటామో అదే విధంగా దీంట్లో కూడా ఫర్టిగేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈ వీడియోలో క్లియర్గా మీకైతే కనపడిపోతాయి, ఫోటోలు కనపడతాయి, వీడియోలు అన్నీ కూడా కనపడతాయి. ఇది వచ్చేసి ఫ్లాట్ టైప్ ఉంటుందంట. ఫ్లాట్ టైప్ అంటే ఈ విధంగా అనుకోండి, ఈ విధంగా ఫ్లాట్ ఉందండి. ఫ్లాట్ టైపు రౌండ్ అయితే కాదండి, రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి, వాటర్ దీని నుంచి రాగానే ఓపెన్ అయిపోతుందండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినా కూడా రౌండ్ రౌండ్ వస్తుంది, మళ్ళీ ఫ్లాట్ వస్తుంది, అంటే మొత్తం గాలికి ఎగిరిపోవడం అలాంటివి ఏమి ఉండదు, మీరు టెన్షన్ అవసరం లేదు. ఒకటి వచ్చేసి ఇది డ్యామేజ్ ఎట్లయితే దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఏదైనా ఎలుకల నుంచి కానీ లేదంటే మనం ఫిజికల్గా దాని మీద ఏమైనా డ్యామేజ్ చేసినప్పుడు మాత్రమే అది వెళ్తుందండి. దానంతా అయితే మోటార్ పెట్టినప్పుడు కానీ నీళ్ళు ప్రెజర్ ఎక్కువైనా పగిలేదు ఏమి ఉండదు, ఇది స్ట్రెచబుల్ అండి, కొద్దిగా అటు ఇటు ఉంటుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ అయితే అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది. మీకు ఏమైనా సబ్సిడీ ఉందా? దీనికన్నా ఎటువంటి సబ్సిడీ అయితే లేదన్నా, ఇది డైరెక్ట్ మంది ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మీరు తీసుకోవాల్సింది. ఇది ఎట్లా తీసుకోవాలనేది కూడా ఒకసారి చెప్పాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు ప్రియా కంపెనీ డ్రిప్, లో కాస్ట్ డ్రిప్ అనమాట దీని పేరు, ప్రియా కంపెనీ లో ఇన్లైన్ లెటర్ లో కాస్ట్ డ్రిప్. ఇది వచ్చేసి మన ఏజెన్సీ వచ్చేసి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉందండి మన ఏజెన్సీ. మీకు కనుక కావాలనుకుంటే నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఇది ఎట్లా వాడాలి ఏంటి ఏమనేది, ఈ వీడియోలో మొత్తం ఏమైనా ముందరంతా చెప్పున్నాను కాబట్టి మీకు ఇవన్నీ చూసిన తర్వాత మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. మామూలుగా అయితే అవన్నీ చెప్పినా కూడా ఫస్ట్లో ఒక 1 నిమిషం వీడియో చూస్తారు, దాన్నా ఫోన్ కొట్టి ఫోన్ చేసేస్తారు. దయచేసి అప్ చేయొద్దండి, వీడియో చూడండి. మీకు తర్వాత ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మీకు కావాల్సింది అనుకుంటే మాత్రమే చేయండి, ఏదో విని చేయాలనుకుంటే మాత్రం చేయొద్దండి క్లియర్గా, ఎందుకంటే వీడియో చెప్పేస్తాను కదా. తర్వాత వచ్చి మీరు ఎట్లా చేసుకోవాలంటే, ఎట్లా బుకింగ్ చేసుకోవాలంటే, ఇక వీడియోలో నెంబర్లు అయితే కనపడుతుంది, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీకు 1-2 అయితే ట్రాన్స్పోర్ట్ నేను చేయలేనండి, 1-3 ట్రాన్స్పోర్ట్ నేను చేయలేను, 3-4 పైన అయితే నేను ఎన్నైనా ట్రాన్స్పోర్ట్ పంపించగలను. ఏ విధంగా పంపిస్తానంటే ఆంధ్ర వాళ్ళందరికీ అయితే మాత్రము ఆర్టీసీ కార్గో ఉంది, ఒక రోజు నుంచి 2 రోజుల లోపల మీ మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. తెలంగాణ వాళ్ళందరికీ ఎట్లా చేస్తానంటే నవత అడ్రస్ ఇవ్వండి, నవత ఒక్కటే పంపిస్తానండి, ఎస్ఆర్ఎంటీ క్రాంతి అలాంటివి దేనికి పంపించట్లేదు, ఓన్లీ నవత మాత్రం పంపిస్తాను. మీ దగ్గరలో నవత అడ్రస్ నాకు ఇవ్వండి, తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ ఏ విధంగా అంటే చాలామంది నమ్మడం లేదనమాట, అంటే ఎట్లా అంటే మీకు పేమెంట్ వేసిన తర్వాత మళ్ళీ నాకు సరుకు వస్తుంది రాదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే మా డీటెయిల్స్ మేము 24 గంటలు యూట్యూబ్లో ఉంటాం, మా ఏజెన్సీల గురించి మీకు తెలుసు. మీ మీలాంటి అంటే మీరు కాదు అని చాలామంది వాళ్ళు నేనే మోసపోయాను. ట్రాన్స్పోర్ట్ డబ్బు 1,500, 2,000 రూపాయలు కానీ చాలామంది దగ్గర 6-7 వేల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళే చేస్తారు కానీ మేమైతే ఎప్పటికీ చేయమంటే ఒకరోజు అటు ఇటు ఈరోజు పేమెంట్ తీసుకుంటాను రేపు లేదంటే ఎల్లుండి, ఎందుకంటే షిప్పింగ్ అనేది అటు ఇటు జరుగుతుంది కదా, కాబట్టి ఒక్కరోజు 2 రోజులు అటు గ్యాప్తో మేమైతే మిస్టర్ ఖచ్చితంగా పంపించేస్తాయి, ఎవరికి ఇబ్బంది రాదు. మీ వల్లని చాలామంది అంటే మీరుగా చాలామంది ఉన్నారు కదా మన వాళ్ళు, మహామధులు ఉన్నారు, వాళ్ళ వల్ల నేనే లాస్ అయినాను, కానీ నా వల్ల అయితే ఎవరు లాస్ కాలేదండి. తర్వాత దీనికి ఏంటంటే ఎక్విప్మెంట్ కావాలంటే దీనికి వాచర్లు కనెక్టర్లు ట్యాగులు ఇవి కావాలండి, అవి కూడా సపరేట్ కాస్ట్ ఉంటాయన్నమాట, అవి కూడా పంపించేస్తాను, ఏవి కాలం పంపిస్తాను. దీనికి వచ్చేసి పీవీసీ తెల్ల పైపు ఉంటుంది కదా, తెల్ల పైపు ఉంటుంది కదా, పీవీసీ తెల్ల పైపు, ఆ పైపు వేసుకోవచ్చు లేదంటే హెచ్డిపి పైపు వేసుకోవచ్చు. ఈ మధ్య వచ్చినాయి కదా ట్యూ అని పట్ట పైపులు వచ్చినాయి కదా, పట్ట పైపులు అనేది దీనికి అయితే పనికిరాదండి, దీనికి హెచ్డిపిఆర్ పీవీసీ ఈ రెండింటిలో ఏదైనా వేసుకోండి, మీకు హ్యాపీగా పని దొరుకుతుంది. ఎందుకంటే ఈ మధ్య సబ్సిడీలు అయ్యి తలకాయన డ్రిప్పులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకోసం అనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది దీని గురించి, మళ్ళీ ఫ్రెష్గా వీడియో చేద్దాము. ఇన్ని రోజుల నుంచి వచ్చిన కామెంట్స్ అన్నిటితో మిక్స్ చేసి ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కదా,
అన్ని కామెంట్స్ అన్ని తీసుకు గ్యాదర్ చేసి పెట్టినాను అంటే మన వాళ్ళు ఏమేమి అడుగుతారు అవన్నీ చూడండి కామెంట్స్ అన్ని రాసినా కాబట్టి దీన్ని బట్టి మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఇది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఏంటంటే తక్కువ ఖర్చులో ట్రిప్ ఎంత పడుతుంది ఎక్కడ ఉంటుంది ఎట్ట తెచ్చుకోవాలి ఏ ఏ పంటలు వాడుకోవచ్చు చెప్పాను కదా హార్టికల్చర్ అన్నిటి వాడుకోవచ్చు స్పేసింగ్ వచ్చి అన్నీ కూడా చెప్పాను వీడియో నాకు తెలిసి అన్ని మిస్ అయ్యి మిస్ కాకుండా ఎందుకంటే వీడియో చేసిన తర్వాత వచ్చిన కామెంట్స్తో మరి వీడియో కాబట్టి మొత్తం క్లియర్గా అయితే వీడియో ఉంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంకోటి లాస్ట్గా మళ్ళీ చెప్తాను ఈ వీడియో చూడండి ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి మళ్ళీ నాకు ఫోన్ తెచ్చేయద్దండి మొత్తం చూసి మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి బుకింగ్ మాత్రం ఫోన్ చేసుకోండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి షిప్పింగ్ చేసిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను నవత ట్రాన్స్పోర్ట్ పంపించిన తర్వాత అది దాని ఖర్చు మీరే పెట్టుకోవాలి నా మా బాధ్యత అయితే కాదు సరుకు వేయడం వరకు మా బాధ్యత ఇబ్బంది అయితే ఏమీ లేదు దీనికి గ్యారంటీ వారంటీ ఏది ఉండదండి తక్కువ ఖర్చులు ట్రిప్ కాబట్టి ఎటువంటి వారంటీ గ్యారంటీ ఏమి ఉండదు మీరు వాడుకునే దాన్ని బట్టి లైఫ్ అనేది ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్